రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాల విడుదల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల్ని కాపాడుటకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలంలోని పాత మల్లాయపాలెం గ్రామంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి నిసార్ బాషా మరియు ప్రతిపాడు ఎస్ఐ వి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో గార్డెన్ సెర్చ్ నిర్వహించి గ్రామ పరిసరాలు, పశువుల కొట్టాలు, గడ్డి వాములు, పాడుబడిన ఇల్లు వంటి అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 8 మోటార్ సైకిల్ వాహనాలను సీజ్ చేయటమైంది. ఫలితాల విడుదల సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని గ్రామాలలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి శాంతి భద్రతల్ని కాపాడాలని, పోలీస్ వారికి సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణం కొరకు పోలీస్ వారు తగు చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రధాన ప్రాంతాలలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఏం చేసినా పోలీస్ వారికి వెంటనే తెలిసిపోతుందని, కేసుల్లో ఇరుక్కుంటే జీవితాలు అన్యాయమవుతాయని తెలియజేశారు. రాబో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ఈరోజు ప్రతిపాడు మండలంలోని పాత మల్లాయపాలెం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అక్కడ మొత్తం గ్రామం మొత్తం కూడా మనం ఇది ఇల్లు, చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి వాములు అన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం వచ్చేసి ఒక 7 అనాథరైజ్డ్ వెహికల్స్ రికార్డు లేనివి సీజ్ చేయడం జరిగింది. రికార్డు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా మన ఎంవీఐకి రిపోర్ట్ రాసి వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.